वाला गाइडेंस कोसम मनु पंपिच्छन जरिगिन सर सो मनु फर्स्ट तारीखन ई लिस्टलन्नी पब्लिश चेसामु तुम्मिदो तारीख वरकु मन मंत्री गारु सोशल ऑडिट टू अलागे कोत्तगा एवरैते आ लिस्टलो ऑब्जेक्शन्स एदन्ना उन्नप्पटिकी लेकपोते कोत्तगा अंदुलो लेदु मेमु कोत्तगा व्हीकल कोनुक्कुन्नामनि गानि लेकपोते प्रीवियस टाइम मेमु अप्लाई चेयलेदु ईसारी मेमु अप्लाई चेयदलुचुकुन्नामु नाकु एलिजिबिलिटी उन्नदि अनि अनुकुन्न वाळ्ळु गानि वाळ्ळंदरू कूडा अप्लाई चेयडानिकि अवकाशं इव्वडं जरिगिंदि सर सो मन ग्राम वालंटीर्स వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా ప్రతి ఒక్క బెనిఫిషరీ దగ్గరికి వెళ్లి వాళ్ళ వెహికల్ తో అతన్ని ఫోటో అది తీసి ఎలిజిబిలిటీ చెక్ చేసి చాలా ట్రాన్స్పరెంట్ గా ఆన్లైన్ లో ఈ డేటాబేస్ లన్నీ కూడా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ లో డేటాబేస్ ని క్రాస్ చెక్ చేసుకుంటూ అప్లోడ్ చేయడం జరిగింది సార్ లాస్ట్ టైం మీరు కొన్ని బెనిఫిట్స్ కొంత అడిషనల్ రిలాక్సేషన్స్ ఇచ్చారు అంటే ఒక ఫ్యామిలీలో ఒకళ్ళ పేరు మీద వెహికల్ ఉండి ఇంకొకళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి వాళ్ళు నడుపుకుంటున్న వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇవ్వడం జరిగింది సో అలా ఓన్లీ మన వెల్ఫేర్ స్కీమ్స్ లో ఏదైతే ఇనెలిజిబిలిటీ కండిషన్స్ ఒక కొన్ని కండిషన్స్ పెట్టారో అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వకూడదు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీ అవ్వకూడదు జిఎస్టిఎన్ నెంబర్ ఉండకూడదు 10 ఎకరాల కన్నా ఎక్కువ పొలం ఉండకూడదు ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు తప్ప ఎలిజిబుల్ ఉన్న ప్రతి అప్లికెంట్ ని మన విలేజ్ వాలంటీర్స్ వార్డ్ వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా వాళ్ళని చైతన్యవంతులు చేసి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి బెనిఫిట్ వచ్చేది మనం ఏర్పాటు చేయడం వల్ల ఈ సంవత్సరం మనం 248,468 మంది బెనిఫిషరీస్ కి ఈ స్కీము మనం ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు సార్ సో ఈ కార్యక్రమంలో తర్వాత తమరు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరైనా గనక ఇంకా అప్లై చేయలేని పరిస్థితిలో ఉంటాం గానీ లేకపోతే ఏదైనా గనక ఇనెలిజిబిలిటీ అనేది కాదు మేము ఎలిజిబుల్ అనుకున్నా గానీ స్పందన ద్వారా అప్లై చేసుకోవడానికి అంటే మనం గ్రామ సచివాలయంలోనే అప్లై చేసుకుని అది గ్రీవెన్స్ రైట్ చేసి దాని ద్వారా మనం వాళ్ళు నిజంగా ఎలిజిబిలిటీ అయితే గనక వాళ్ళకి బెనిఫిట్ వచ్చేటట్టు ఏర్పాటు చేయడం అని చేయాలని మీరు ఆదేశాలు ఇచ్చారు అది కూడా ఫాలో అవుతూ సో దాని ప్రకారం ఫర్దర్ గా ఏదైనా అప్లికేషన్స్ వచ్చినా వాళ్ళ ఎలిజిబిలిటీ అర్హతను బట్టి మళ్ళీ వెరిఫై చేయించి వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ అందేటట్టు ఏర్పాటు చేస్తాం సార్ సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కలెక్టర్ సాధ్వర్యంలో చాలా తక్కువ టైంలో ఆల్మోస్ట్ వచ్చిన ప్రతి అప్లికేషన్ ని కూడా ఏ రకమైన నిర్లక్ష్యం లేకుండా చాలా డీటెయిల్ గా వెరిఫై చేసి అర్హులు ఎవరికి కూడా ఈ కార్యక్రమంలో బెనిఫిట్ మిస్ అవ్వకోకుండా చేసినందుకు ఎంటైర్ డిస్ట్రిక్ట్ టీమ్ ని కలెక్టర్ గా కలెక్టర్స్ ని అలాగే వాళ్ళ ఎంటైర్ ట్రాన్స్పోర్ట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ టీమ్స్ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం మీద ఒక 3 మినిట్స్ జస్ట్ ఒక వీడియో చేశాం సార్ జస్ట్ ప్రోగ్రామ్ స్పిరిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు పర్మిషన్ ఇస్తే గనక అది ప్లే చేస్తాం ప్లే చేయడానికి అనుమతి ఇవ్వాల్సింది కోరుతున్నాను మేము డ్రైవర్లమని గర్వించడానికి మాకు ఒక అండ దొరికిందని సంబరపడడానికి మాది ఒక వృత్తేనని ప్రభుత్వం గుర్తించడానికి అందుకు ఆ కుటుంబ సభ్యులు సైతం సంబరపడడానికి కారణం వైఎస్ఆర్ వాహన మిత్ర బ్రతకడం కోసం సొంత ఆటో కొనుక్కొని నడిపే ఆ ప్రతి ఆటో సోదరుడి కోసం మాట ఇస్తా ఉన్నాను 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రతి ఆటో డ్రైవర్ కు మాటిస్తే మడమ తిప్పచ్చు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది అడుగు ముందుకేస్తే వెనుదిరగని ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 2 ఏళ్ల పరిపాలనలో వరుసగా 3వ సారి అమలవుతోంది ఈ సంక్షేమ పథకం డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్లకు సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున 5 ఏళ్లలో మొత్తం 50,000 రూపాయల ఆర్థిక సాయం అటు కరోనా కఠిన కాలం కావడం ఇటు రిపేర్లు ఫిట్నెస్ రోడ్ ట్యాక్సులు కట్టలేక మన డ్రైవర్ అన్నలు అవస్థలు పడడం గుర్తించిన మన జగనన్న
రెండో విడత నాలుగు నెలల ముందే ఈ సంక్షేమ పథకం అందజేత. సంక్షేమ క్యాలెండర్లో ప్రకటించిన దాని ప్రకారం మూడో విడత జూలైలో ఇవ్వాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వారు పడుతున్న కష్ట నష్టాలను గమనించి జూన్లోనే ఇస్తుండడం గుర్తించాల్సిన విషయం. రోజు ఆటో తోలినా కూడా 200-300 ఈ కరోనా టైంలో రావట్లేదు. అందుకని ఆయన చాలా మాకు మంచి పనిగా చేసి మమ్మల్ని ఆదుకుంటున్నారు. కనుక ఆయనకు చాలా కృతజ్ఞతలు ఇచ్చి మేము ఆయన కూలాభిషేకం చేయాలని కోరుకుంటున్నాం సార్. గత 2 సంవత్సరాలు మాకు 10,000 చొప్పనేసి ఈ సంవత్సరం కూడా మరి 4 రోజుల ముందు కరోనా టైంలో బాగా జరగడం కష్టంగానే ఉన్న పరిస్థితుల్లో మరి ఆటోలకి రైలు లేవు, స్కూల్ పిల్లలకి తోలడానికి పిల్లలు లేని పరిస్థితిలో ఈ 10,000 వేయడం వల్ల మాకు జీవనోపాధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. రాష్ట్రంలోని ప్రతి చోట వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను గుర్తించి వారి చేత దరఖాస్తు చేయించి 6 అంచెల విధానంలో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసింది జగనన్న ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులు కానివారు, ఆదాయ పన్ను కడుతున్నవారు, 10 ఎకరాల పొలం ఉన్నవారు కాకుండా అసలైన లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరి వివరాలను ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. తద్వారా ఎవరైనా అర్హులై ఉండి అనర్హులుగా ప్రకటించబడ్డారో వారు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అలా జూన్ 15 మూడో విడతలో భాగంగా 248,468 మంది లబ్ధిదారులకు గాను 248.5 కోట్ల రూపాయలను వారి వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తోన్న జగనన్న ప్రభుత్వం. కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఓటు వేసినా వేయకుండా, పార్టీలతో సంబంధం లేకుండా, ఏ ఒక్కరూ నష్టపోకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారి జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతోంది మన జగనన్న ప్రభుత్వం. కరోనా సంక్షోభంలో ఆగని మరో సంక్షేమ వరం వాహనమిత్ర. మన ఆనరబుల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పేరుని వెంకటరామయ్య గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, 2017 మే మాసంలో సుదీర్ఘంగా నడుస్తూ వాళ్ళ కష్టాలన్నీ కూడా వింటూ దాన్ని ఏలూరు చేరుకున్నప్పుడు ఆయన ఈ ఆటో డ్రైవర్లందరికీ కూడా ఈ మాట ఇవ్వటం జరిగింది. రిపేర్ల కోసం కానీ లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్ అప్పుడు ప్రతి బండి దాన్ని రిపేర్ చేయాలి కాబట్టి దానికోసం ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న అవసరాల కోసం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక బాధల్ని తట్టుకుని నిలబట్టాకి ఈ డబ్బులు వడ్డీకి తేకుండా ఉంటాకని ఆ రోజు ఆయన మనసులో అనిపించి ఆయన మాట చెప్పారు. ఇచ్చిన మాట మేరకు అక్టోబర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే 4 తారీఖున ఎక్కడైతే మాట ఇచ్చారో అదే ఊర్లో ఈ స్కీమ్ని లాంచ్ చేసి 2019 అక్టోబర్ 4 తారీఖున మొదటి విడతగా ఈ పథకాన్ని ఆటో డ్రైవర్లు అంటే ఓనర్ కమ్ డ్రైవర్లందరికీ కూడా 10,000 రూపాయలు స్కీమ్ని ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ 2020లో కోవిడ్ బాధలు ఉన్నాయి, ఆటోలు తిరగట్లేదు, ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, జీవనం కష్టంగా ఉంటుంది అనే పరిస్థితిలో ముందైతే దేనికన్నా రాని ముందైతే వాళ్ళు ఇంటికి గడవటానికైనా వస్తుందని ఒక ఆలోచనతో 4 నెలల ముందుగానే జూన్ 4 తారీఖున మరో 2వ విడత ఈ స్కీమ్ని అమలు చేయడం, 10,000 రూపాయలు ప్రతి ఆటో ఓనర్ కమ్ డ్రైవర్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అందజేయడం జరిగింది. మళ్ళీ 2వ విడత కరోనా వచ్చింది, మళ్ళీ ఇబ్బందులున్న దృష్ట్యా ఆయనే ముఖ్యమంత్రి గారి ఆలోచన చేసి పెద్ద మనసుతో 1 నెల మామూలుగా అయితే మనం దీన్ని జూన్లో అనుకున్నది క్యాలెండర్ కానీ దాన్ని మళ్ళీ జూలైలో అనుకున్నది దాన్ని జూన్లోనే లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేస్తూ మళ్ళీ ఎక్కడ పారదర్శక అంటే 248,468 మందిని ఎవరూ వేలెత్తి చూపించకుండా డబ్బున్నోడికి ఇచ్చారని లేకపోతే ఆటో లేకుండా ఇచ్చారని ఎవరి రికమెండేషన్లు కానీ ఎటువంటి లేకుండా మరి ఈరోజు అత్యంత పారదర్శకంగా దేశంలో ఏ స్కీమ్ అమలు చేసినా కూడా అత్యంత పారదర్శకంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి తీసుకున్నటువంటి ప్రామాణికాలు కానీ పద్ధతి కానీ గొప్పగా అమలు చేయడం అనేది జరుగుతుంది.
ఇవాళ ఈ 248,468 మందిలో 217,086 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి ఆటో ఓనర్ కమ్ డ్రైవర్ కార్మికులందరూ కూడా ఉండటం అనేది తద్వారా ఈ వృత్తి మీద సమాజంలో పేదరికంలో ఉన్నవారు ప్రత్యేకించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి వారు అంటే 248,000లో 217,000 మంది ఆ వర్గాల నుంచి ఉంటే 26,397 మంది కాపు వర్గాన్ని నుంచి ఈ ఆటో వృత్తిలో తోలే వృత్తిలో ఉన్నారు మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ వృత్తిలోకి రావటం ఒకవేళ భర్త ఆరోగ్య పరిస్థితులు క్షీణించినప్పుడు ఆ కుటుంబ బాధ్యతని ఆ మహిళలే భుజానికి ఎత్తుకుని వాళ్ళ ఆటోని తోలే వాళ్ళు సుమారుగా వందల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు అలాగే వాళ్ళ ముఖ్యమంత్రి గారిని కలవటానికి కూడా విజయవాడ నుంచి ఒకళ్ళు గుంటూరు జిల్లా నుంచి ఇద్దరు వచ్చారు ఇది అంటే గొప్ప పరిణామం శుభ పరిణామం అంటే ఈ వృత్తిలో ఆడవాళ్ళు కూడా అంటే కేవలం ఆడవాళ్ళని ఎక్కించుకోరని లోపల మగవాళ్ళని కూడా ఎక్కించుకుంటారు ఎవరినైనా ఎక్కించుకుంటారు కానీ చూస్తే మనం వచ్చేస్తాం అంటే బ్రేక్ ఇన్స్పెక్టర్లు అందరితో మాట్లాడితే పోలీసులతో మాట్లాడితే వాళ్ళు చెప్పేది మగ డ్రైవర్లకే ఎక్కువ చలాన్ చేయాల్సి వస్తుంది తప్పులు చేస్తున్నారు ఆడవాళ్ళు మాత్రం ఎక్కడ తప్పులు చేయరు ముందు ప్యాసింజర్లను ఎక్కించుకోరు అంటే వాళ్ళతో పాటు మగవాళ్ళు అయితే కనుక అటు ఇటు ఇద్దరిని ఎక్కించుకుంటారు ఆడవాళ్ళు అయితే కనుక రూల్స్ ప్రకారం తోలుతారు వాళ్ళే కాస్త డిసిప్లైన్గా ఉంటున్నారు అనేది ఓవరాల్గా బ్రేక్ ఇన్స్పెక్టర్ అనేది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇచ్చేటువంటి రిమార్క్స్ అయితే ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కూడా అంటే పాత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు మనమే సెటైర్లు కూడా వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈ పథకం మీద ఏమని మాట్లాడుతుంటారు కుడి చేత్తో పై జేబుల నుంచి 10,000 ఇచ్చి పెనాల్టీలు వేస్తున్నారని చెప్పని అన్యాయంగా సోషల్ మీడియాలో తిప్పుతున్నారు కానీ వాస్తవంగా అయితే దాదాపుగా ఆటో డ్రైవర్ల మీద ఫైన్లు వేయటం అనేది చాలా తక్కువ చేయడం జరిగింది ఆ లెక్కలు కూడా ముఖ్యమంత్రి గారు అంటే బయట రాజకీయంగా దుమారం లేపటాకి బురదయటాకి వాస్తవ పరిస్థితులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు దగ్గర వివరాలు ఉన్నాయి ఖచ్చితంగా రూపాయలతో సహా పాత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లను ఎంత కాల్చుకుతున్నారు ఎంత ఫైన్లు వసూలు చేశారు జగన్ గారి ప్రభుత్వం వచ్చాక ఏ రకంగా ఉన్నది కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేది కేవలం కాకి బట్టలు వేసుకుని ఫైన్లు వసూలు చేయటం ఎక్కడ చెయ్యి తాపితే అని భయపడే స్థితి నుంచి అటువంటి ముద్రన్నటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను కూడా ఈ సంక్షేమ కార్యక్రమానికిలో భాగం చేస్తూ జగన్ గారి ప్రభుత్వం ఈ కాకి బట్టలు వేసుకున్న బ్రేక్ ఇన్స్పెక్టర్లు కూడా వీళ్ళందరి దగ్గర లెక్కలు తీసుకుని ఆటో కార్మికుల దగ్గర వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని అందించే ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఈ కాకి యూనిఫామ్తో చేయిస్తున్నందుకు మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడాల్సింది కోరుచు ఈరోజు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం మరో మంచి కార్యక్రమం వరుసగా 3వ సంవత్సరం ప్రతి ఆటో డ్రైవర్కు మంచి జరిగేలా సొంత వాహనం కలిగి ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లుగా ప్రతిరోజు సేవలను అందిస్తూ రోజు లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్న అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు అందరికీ కూడా నా పాదయాత్ర సమయంలో ఇంతకుముందు నాని చెప్పినట్టుగా 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో ఏలూరు సభలో 14 May 2018 ఆ ఏలూరు సభలో ఒక మాట ఇచ్చాం ఆ మాట కట్టుబడి ఆ రోజు నా దగ్గరికి వచ్చిన ఇబ్బందులు పడుతూ గత ప్రభుత్వం లో బాధలు ఎక్కువయింది పెనాల్టీస్ ఎక్కువ ఉన్నాయి పెనాల్టీస్ కన్నా కట్టకపోతే ఆటో తిరగలేం రోజుకు పెనాల్టీ 50 రూపాయలు వేస్తూ ఉన్నారు
ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక ఇన్సూరెన్స్ కి 7500 రూపాయలు దగ్గర దగ్గర అవుతా ఉంది. ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలి, ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలి అని అంటే రిపేర్లు చేయించాలి, అన్నీ కలిపి దాదాపుగా 10000 రూపాయలు మేరకు ఖర్చు అవుతా ఉంది. ఒకేసారి 10000 రూపాయలు డబ్బులు పెట్టి కట్టాలి అని అంటే అప్పు తీసుకురావడం తప్పు నుంచి వేరే గత్యంతరం లేని పరిస్థితి మాకు అని చెప్పి చెప్పిన మాటల దృష్ట్యా ఆ రోజు ఏలూరు సభలో మాట ఇవ్వడం, మాట ఇచ్చిన తర్వాత వరుసగా 3వ ఏడాది ఈరోజు వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వైఎస్ఆర్ వాహనమిత్ర సహాయాన్ని ఈరోజు నేరుగా బటన్ నొక్కి కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ ఏడాది 248468 మంది నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెళ్లకు 248,47,00,000 రూపాయలు సహాయంగా ఈరోజు వాళ్ళ అకౌంట్లలోకి వాళ్ళ ఖాతాల్లోకి ఈరోజు జమ చేయడం జరుగుతుంది. దీనితో ఇంతవరకు ఇప్పటి వరకు మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ ఒక్క వాహనమిత్ర పథకం ద్వారా మాత్రమే నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు అందరికీ కూడా ఈ 3వ విడత కార్యక్రమంతో కలుపుకుంటే అక్షరాల 759 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ అకౌంట్లలోకి జమ చేయడం జరిగింది. దాదాపుగా ఒక్కొక్కరికి చాలామందికి ఇందులో ఒక్కొక్కరికి ఇప్పటికే 30,000 రూపాయలు ఈ డబ్బుతో సహాయం అందినట్టు అవుతుంది. ఈ వాహనమిత్ర వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద గత సంవత్సరం లబ్ధి పొందిన వారిలో అర్హులందరితో పాటు గత ఏడాది కాలంగా ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్లు కొనుగోలు చేసిన లేదా యాజమాన్య హక్కులు బదలాయింపు పొందిన మరో 42,932 మంది అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ద్వారా 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో కూడా జమ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు వాహనమిత్ర ఈ వైఎస్ఆర్ వాహనమిత్ర అందుకుంటున్న వారిలో నిజంగా ఈ పథకం ఎంత మంచి చేస్తూ ఉంది అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఇందులో దాదాపుగా 84% మంది అంటే ఈ 248,468 మందిలో దాదాపుగా 84% ఇందులో నేరుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే దాదాపుగా 84%. నిజంగా బ్రతుకులు మన కళ్ళ ఎదుటనే మార్చే అవకాశం దేవుడు ఇచ్చినందుకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు నా అన్నదమ్ములతోనూ నా అక్క చెల్లెమ్మలతోనూ ఈ సంతోషాన్ని పాలు పంచుకోవడం రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఇలా ఆటోలు, టాక్సీలు నడిపే అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు వీళ్ళ గురించి ఆలోచన చేసి వీళ్ళకి ఏదైనా మంచి చేయాలి అని చెప్పి చేసిన ప్రభుత్వాలు ఎక్కడా లేవు దేశంలో. ఒక్క మన రాష్ట్రంలోనే ఇది జరుగుతూ ఉందని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా ప్రతి అన్నకు తమ్ముడిగా, ప్రతి తమ్ముడికి అన్నగా, ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లెమ్మకు అన్నగా ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా ఈ 10,000 రూపాయలు ఏదైతే మనం ఆటో అన్నదమ్ములు, ఆటో అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏదైతే పెడతా ఉన్నామో ఇది ఉట్టి వాళ్లకు మాత్రమే మేలు చేస్తూ ఉన్నాము అని కూడా అనుకోకూడదు. ఎందుకనంటే ఈ డబ్బులో ఈ డబ్బు ఇచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఈ వాహనంలో ప్రయాణించే వారి భద్రతకు కూడా ఇది భరోసాగా ఉంటుంది ఈ సొమ్ము. ఎందుకనంటే ఈ వాహనాలకు వాహన బీమాతో పాటు ఫిట్నెస్ సర్టిఫికెట్తో పాటు రిపేర్లు తదితర అవసరాల కోసం ఈ సొమ్ము ఇస్తూ ఉన్నాం.
దీని వల్ల ఇన్సూరెన్స్ చేయించుకుంటారు, దీని వల్ల బండ్లు రిపేర్లు చేయించుకుంటారు, దీని వల్ల ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా పొందుతారు. ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తే ఒక ఆటో డ్రైవర్లే కాకుండా ఆటోలు తోలే నా అన్నదమ్ములు నా అక్క చెల్లెమ్మలే కాకుండా ఆ ఆటోలలో ప్రయాణం చేసే ప్రయాణికులకు కూడా ఎంతో మంచి జరుగుతుంది. దీనివల్ల ఇలా అన్ని అనుమతులు ఉండేలా చలాన్లు కట్టాల్సిన పరిస్థితి కూడా రాకుండా ఉండాలని వీరికి ఈ సొమ్మును అందిస్తా ఉన్నాం. నిజంగా ఈ డబ్బులు ఒకేసారి కట్టుకోలేని పరిస్థితిలో ఒకేసారి ఇన్సూరెన్స్కు దాదాపుగా 7,000 చిల్లర అవుతూ ఉంది, రిపేర్లకు ఇంత అవుతుంది, ఫిట్నెస్ సర్టిఫికెట్కు ఇంత అవుతుంది అని చెప్పి రకరకాలుగా బాధపడుతూ 10,000 రూపాయలు ఒకేసారి తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్న అన్నదమ్ములందరికీ కూడా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ సొమ్ము ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడే మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకనంటే మంచి చేసే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి, లేకపోతే పండ్లు పండే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి అని ఒక సామెత ఉంది. అలాగా మంచి చేసే మనుషుల మీదనే విమర్శలు కూడా అడ్డగోలుగా చేసే పరిస్థితి కూడా మన రాష్ట్రంలో ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ విషయాలు కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు పన్నుల రూపంలో చలాన రూపంలో ఎంత తీవ్రంగా వడ్డించేవాళ్ళు అని అంటే, గత ప్రభుత్వంలో ఆటో రిక్షా నడుపుకుంటున్న డ్రైవర్ల నుంచి చలాన రూపం కానివ్వండి, లేకపోతే కంపౌండెడ్ ఫీజ్ అపాన్ ఎన్ఫోర్స్మెంట్ కానివ్వండి, ఒకసారి గమనించినట్లయితే కంపౌండెడ్ ఫీజ్ అండ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ఆటో రిక్షాస్ ఆన్ ఎన్ఫోర్స్మెంట్ ఒకసారి గమనించినట్లయితే 2015-16లో ట్యాక్సులు పెనాల్టీసు రెండు కలుపుకుతే ట్యాక్స్ కట్టనందువల్ల పెనాల్టీసు కంపౌండింగ్ ఫీజ్ అండ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ఆటో రిక్షాస్ ఆన్ ఎన్ఫోర్స్మెంట్ 2015-16లో 7,39,00,000 రూపాయలు, 2015-16లో 9,68,00,000 రూపాయలు, 2017-18లో 10,19,00,000 రూపాయలు, 2018-19లో 7,09,00,000 రూపాయలు. ఇదే పరిస్థితిని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే 2019-20 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ కంపౌండింగ్ ఫీజ్ అండ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ఆటో రిక్షాస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంత అంటే కేవలం 68,44,000 రూపాయలు మాత్రమే 2019-20లో. అదే 2020-21కి వచ్చేసరికే కేవలం 35,00,000 రూపాయలు మాత్రమే. అంటే ఎక్కడా కూడా దౌర్జన్యం లేదు, ఎక్కడా కూడా జులుం లేదు, ఎక్కడా కూడా ఆక్రందన లేదు. ఇలా మానవత్వంతో ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తోడుగా ఉండే కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తూ ఉంటే దీన్ని జీర్ణించుకోలేక మొన్న ఈ మధ్యకాలంలోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన మనం 95% హామీలు అమలు చేశాము అని అంటే వాళ్ళు 95 మనం చేసిన 95 అన్యాయాలని చెప్పి ప్రచురణ చేశారు. అందులో ఒకటి ఇది, వాళ్ళు బాధి మనం వచ్చిన తర్వాత బాధుడు తగ్గిస్తే మన హయాంలో ఒకవైపున 10,000 ఇస్తూ మరోవైపున బాధాము అని చెప్పి ఏమాత్రం కూడా మొహమాటం లేకుండా అబద్ధాలు ఆడుతూ ఈ మాదిరిగా చెప్తా ఉన్నారు అని అంటే ఒకసారి ఇటువంటి విషయాలు ఉన్నప్పుడు నవ్వాలనో బాధపడాలనో కూడా అర్థం కాదు. కానీ జరుగుతూ ఉన్న విషయాలన్నీ కూడా మీకు ఈ సందర్భంగా తెలిసి ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు 248,000 మంది ఎవరైతే అర్హులను ఏదైతే మనం ఈ సహాయం అందిస్తున్నామో చాలా ట్రాన్స్పరెంట్గా ఎక్కడా కూడా ఎలాంటి కరప్షన్ లేకుండా, ఎక్కడా కూడా ఎలాంటి వివక్షకు కూడా తావు లేకుండా
చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్ గా ఈ కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది. లిస్టులన్నీ కూడా గ్రామ సచివాలయాలలో డిస్ప్లే చేయడం జరిగింది. ఎక్కడైనా ఎవరికైనా అర్హత ఉండి పొరపాటున ఎక్కడైనా కూడా ఎవరికైనా అర్హత ఉండి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి జరగకపోతే మాత్రం ఎవ్వరూ కూడా ఈ రోజుకి కూడా ఆందోళన పడాల్సిన పని లేదు. ఇది మీ అన్న ప్రభుత్వం, ఇది మీ తమ్ముడు ప్రభుత్వం, ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ఎవరికైనా మిస్ అయిపోతే, ఎవరికైనా రాకుండా పోతే ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేసే ప్రభుత్వమే తప్ప ఎలా ఎగరగొట్టాలి అని ఆలోచన చేసే ప్రభుత్వం ఇది కానే కాదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి నేను తెలియజేస్తా ఉన్నా. ఏ రకంగా అయితే ఎంతో ట్రాన్స్పరెంట్గా సోషల్ ఆడిట్లో గ్రామ సచివాలయాలలో డిస్ప్లే చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏ మాదిరిగా అయితే సహాయం చేశామో అదే మాదిరిగా ఇప్పటికీ కూడా ఎవరికైనా పొరపాటున కూడా మిగిలిపోయి ఉంటే మాత్రం వాళ్ళు ఏమాత్రం కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇంకొక నెల పాటు కూడా టైం ఇస్తాను. గ్రామ సచివాలయాల్లోకి మీరు వెళ్ళండి, వెళ్ళి మీరు అర్హులయి ఉంటే అప్లికేషన్ పెట్టండి, వాలంటీర్ల సహాయ సహకారాలు తీసుకోండి. వాళ్ళందరూ కూడా మీకు తోడుగా ఉండి మీరు అర్హులయి ఉంటే ఈ నెల రోజుల పాటు గడువిస్తా, పెట్టిన తర్వాత మళ్ళీ మీ అందరికీ కూడా ఈ సహాయం అందేట్టుగా కూడా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోతే మీరు మీ వార్డు గ్రామ సచివాలయానికి వెళ్ళి పథకంలో అర్హతల గురించి తెలుసుకొని అర్హులైతే దరఖాస్తు కూడా చేసుకోండి. వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు మీకు పూర్తిగా అన్ని రకాలుగా కూడా సహకారాలు అందిస్తారు. అర్హత ఉంటే తప్పనిసరిగా ఈ పథకం వర్తింప చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఒక నెల రోజుల పాటు టైం కూడా ఇస్తా ఉన్నా. ఏమైనా మీకేమైనా సందేహాలు ఉంటే కూడా ఈరోజు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చినాం, మరొక్కసారి నేను కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏమైనా సందేహాలుంటే 9154294326 ఈ నెంబర్కు కాల్ ఫోన్ చేసి కనుక్కోవచ్చు. లేదా 1902 అన్న నెంబర్ అయినా కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంది. ఈ నెంబర్కు ఫోన్ చేసినా కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, ఏమున్నా కూడా మీరు ఈ నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు, ఫిర్యాదు కూడా చేయొచ్చు. ప్రతి ఈ కార్యక్రమం బాగా జరిగించేందుకు జాయింట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా అన్ని రకాలుగా మీకు తోడుగా ఉండేట్టుగా కూడా ఈ కార్యక్రమాన్ని మార్పులు కూడా చేశాం. ఫస్ట్ టైం ఐ థింక్ పోలీసు వాళ్ళు కూడా సంక్షేమ పథకాలలో వాళ్ళు కూడా ముందుండి మంచి చేసే కార్యక్రమం దిశగా సంక్షేమ బాటలో పోలీసులు కూడా తోడు సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉన్నారు. దీంట్లో జాయింట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ అధికారులు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉండి మీకు మంచి చేసే కార్యక్రమాలు కూడా చేస్తారు. చివరిగా ఒక్క మాట చెబుతున్నాను, తప్పనిసరిగా ఎవరూ కూడా అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించండి అని చెప్పి అందరితో కూడా సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇచ్చే ఈ సహాయంతో అన్నీ కూడా కండిషన్లో మీ వెహికల్స్ అన్నీ కూడా పెట్టుకోమని చెప్పి కూడా మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరో రిక్వెస్ట్ కూడా మీ అందరితో కూడా చేస్తూ ఉన్నాను, ఏ ఒక్కరూ కూడా దయచేసి మద్యం సేవించి వాహనం నడపవద్దు అని చెప్పి కూడా మీ అన్నగా మీ తమ్ముడిక మీ అందరితో కూడా మరొక్కసారి మళ్ళీ ఇది కూడా రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాను. మీ కుటుంబాలు బాగుండాలని, మీ వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు కూడా బాగుండాలని, దేవుడు దయ ప్రజలందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం మనందరి రాష్ట్రం కూడా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమం ముందుకు తీసుకొని పోదాం. విశాఖపట్నం కలెక్టర్ గారు, విశాఖపట్నం మీ కలెక్టరేట్లో మా ఆటో కార్మికులు ఎవరిని ఉంటే ఒకసారి మాట్లాడిస్తారేమో. వినయ్ ప్లీజ్ గో అహెడ్. సార్ నమస్కారం. సార్ వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద సార్ లాస్ట్ 2 ఏళ్లతో పాటు ఈ సంవత్సరం కూడా
రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరిలోకి విశాఖ జిల్లా నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ ఉన్నారు సార్. ఇన్ఫ్యాక్ట్ తమ చేతుల మీదుగా ఈరోజు ఇస్తున్న 248 కోట్ల పైచిల్కు ఇన్సెంటివ్లో దాదాపు 34 కోట్లు విశాఖపట్నమే సార్. అంటే దాదాపుగా 14-15% వరకు కూడా విశాఖపట్నం బెనిఫిషరీస్కే వస్తుంది సార్. దీనికి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఈరోజు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్లో చాలామంది ఆటో డ్రైవర్స్ కూడా వచ్చారు సార్. అదేవిధంగా మీతో ఇంటరాక్ట్ అవడానికి ఒక లేడీ ఆటో డ్రైవర్ కూడా ఉన్నారు సార్. పైడి మాత అని గాజువాకలో తను గత 5 సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నారు సార్. మీతో ఇంటరాక్ట్ అవుతారు సార్. తర్వాత ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేస్ తర్వాత ఎంపీ గారు కూడా వచ్చారు సార్. ఒక్క ఒక్క నిమిషం విని సత్యన్న బాగుండారునా సీను బాగుండర్ సీను మీ ఇద్దరు స్క్రీన్ మీద కనిపిస్తా ఉన్నారు మిగతా వారి స్క్రీన్ మీద కనపడలేదా బాబురావు గారు ఉన్నారు సార్ అమర్ గారు అమర్నాథ్ ఉన్నారు సార్ బాబురావు అన్న బాగుండారునా అమర్ బాగుండరు అమర్ ధర్మశ్రీ ఉన్నాడు అమ్మా ధర్మశ్రీ ధర్మశ్రీ అన్న బాగుండారునా సారీ విని ప్లీజ్ గో ఇట్ ఎస్ సార్ మాట నమస్తే జగన్ అన్న నమస్తే అమ్మా నా పేరు పైడమాత అన్న నేను విశాఖపట్నం గాజువాకలో గత 5 సంవత్సరాలుగా ఆటో నడిపించుకుంటూ బతుకుతున్నానన్న మా ఆటో వల్ల కష్టాలు మేము ఏం చెప్పేదన్న మీరంతా చూశారు తెలుసు మీరు విన్నారు కూడా రోజంతా నడిపిస్తే వచ్చే 200-300తో ఆయిల్ ఖర్చులు పోను మేము బతకడమే కష్టమయ్యే మా బతుకులు మీ పాదయాత్రలో చూసి మాకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఆటో కార్మికుడికి 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేశారన్న అందుకు గాను నేనే కాదు మా ఆటో కార్మికులందరి తరపున జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు మా ఆటో అన్నలందరి తరఫున ధన్యవాదాలన్నా. అలాగే ఆ 10,000 రూపాయలు మేము కానీ మాకు సంవత్సరం వచ్చేపాటికి ఇన్సూరెన్స్ ఉంది పొల్యూషన్ ఫిట్నెస్ చిన్న చిన్న మరామతులు నెలకు ఒకసారి చిన్న చిన్న మరామతులు అంటూ జరిపించాలా. సంవత్సరం మొత్తం మీద మేము ఎంత సంపాదించినా ఆ పూట మేము తినటానికే మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అన్న మాకు. ఎందుకంటే మీకు తెలియంది ఏముందన్నా మీరంతా చూసిందే విన్నదే. అయితే మీరు ఈ పంపించే 10,000 రూపాయలు అన్నది మాకెంతో పెద్ద విషయం అన్న. డబ్బున్న వాళ్ళు చిన్న మాటే కావచ్చు మా బోటోల కంటే చాలా చాలా పెద్ద విషయం అన్న. 2 సంవత్సరాలు నేరుగా మాకు వచ్చినాయి. కిందటి సంవత్సరం కరోనా టైంలో బండ్లు తిరక ఫుల్ కర్ఫ్యూ టైంలో బండ్లు తిరక మేము పడుతున్న ఇబ్బందులు యథారీతిగా ఇన్సూరెన్స్ వస్తుంది పొల్యూషన్ చేయించాలా ఫిట్నెస్ అంతా చేయించాలా చిన్న చిన్న మరామతులు చేయించాలా. అలాగా ఆ టైంలో మీరు మాకు కనిపించిన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ అన్న మీరు మాకు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు అన్న. 10,000 రూపాయలు ఆర్థికంగా ప్రతి ఆటో డ్రైవర్ కి సహాయం చేశారన్న. అలాగే ఈ సంవత్సరం మళ్ళీ ఇదే పరిస్థితి అన్న. ఆటో పెరగడం లేదు రూపాయి రావడం లేదు ఇంటి ఖర్చులు ఆటో ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఎలా ఉన్నా సరే ఇప్పుడు మా ఆటో వాళ్ళ కుటుంబాలు ఏ రకంగా ఇబ్బంది పడకూడదని చెప్పి ఇంకో కొంచెం ముందుగానే మాకు 10,000 రూపాయలు ఈ రోజున అందించడానికి మీరు చాలా సహాయం చేశారన్న. అందించినందుకు ఈ సహాయానికి నేనే కాదు ఇంకొకసారి కూడా మా ఆటో అన్నలు అందరి తరఫున కూడా అన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ఆటో కార్మికులు అందరి తరఫున ధన్యవాదాలు అన్న. అలాగే మేము ఆటోలో ఉన్నా మాకేమొస్తుందన్న ఇల్లు వాకిల్ లేక అద్దిళ్లలో ఉంటున్నా మాకు ఇంటి పట్టాలు అందించారన్న. మా పిల్లలు చదివించుకోలేక 6 నెలలు స్కూల్ మానిపించి నేను ఇంట్లో కూర్చోబెట్టి నేను ఎంతో బాధపడుతున్న టైంలో నాకు మా టీచర్ గారు ఒక ఆవిడ వచ్చి చెప్పారన్న. అమ్మా అదే కాదు స్కూళ్ళు మన స్కూళ్ళు కూడా స్కూళ్ళే మన స్కూల్లో నువ్వు ఒకసారి వచ్చి మాట్లాడు నీ బాధ అక్కడ చెప్పు నీకు ఎంత గుండె బాధ ఉందో అక్కడ చెప్పమ్మా నీకన్నీ తెలుస్తాయి వచ్చి మాట్లాడని నన్ను తీసుకెళ్లి మా పిల్లల్ని స్కూల్లో మా చేర్పించుకున్నారన్న. 15,000 రూపాయలు అమ్మఒడి నాకు అందించారన్న. నా పిల్లలకి ఏ మామంటే ఎంత అందిస్తారన్న. అదే కాక మధ్యాహ్న పూట భోజనం జగనన్న గోరుముద్ద అంటూ అందించారన్న. నేను స్కూల్ బట్టలు పుస్తకాలంటూ నేను కొని ఇవ్వలేని పరిస్థితి అన్న నాది. మీరు పిల్లలకి స్కూల్ బ్యాగులు పుస్తకాలు కాళ్ళకు బూట్లు నాడు నేడు ప్రోగ్రాం కింద స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చెప్పడం అన్నది చాలా గొప్ప విషయం అన్న. అలాగే అత్తగారు పెన్షన్ తీసుకుంటున్నారు పెన్షన్ తీసుకోవాలంటే 2-3 రోజులు ప్రతి అంగన్వాడీ స్కూల్ ముందున ఆ ఆఫీసుల చుట్టూ ఈ ఆఫీసుల చుట్టూ 3-4 రోజులు టైం పెడితేనే కానీ తప్ప పెన్షన్ అన్నది రాదన్నా. మీ దయ వలన ఈ రోజు ఇంటి ముందరకే పెన్షన్ వృద్ధాప్య పెన్షన్. అమ్మకి కొడుకుంటే ఇంత సహాయం చేస్తారో లేదన్నది ఎవరు చెప్పలేరన్నా. మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూశానన్నా మీరు ఇచ్చే చెయ్యూత పథకం కింద. ఆవిడ ఇంత డబ్బు కళ్ళతో ఒక్కసారి చూడడం 18,750 రూపాయలు అన్నది ఆవిడ కళ్ళలో ఫస్ట్ టైం అన్నా. మీ దయ వలన ఆనందాన్ని నేను చూశాను. ఇంటి వద్ద రేషన్
రేషన్ డిపోల ముందు వెళ్ళి రోజు రోజంతా నిలబడితే మా లైన్ వచ్చేసరికి టైమే అయిపోద్దన్న. అలా రెండు మూడు రోజులు మేము వేతన పడుతున్న టైంలో ఇంటి వద్ద నిత్యావసర సరుకులన్న. మీ వాలంటీర్ సంస్థ ద్వారా మాకు ఇవన్నీ అందుతున్నందుకు మీకు మీ వాలంటీర్లకి ఎంతోగానో రుణపడి ఉన్నామన్న. అలాగే దిశ పోలీస్ స్టేషన్ ద్వారా మహిళలకు రక్షణ, ఏం ఆలోచన అన్న అది. మాలాంటి ఆడవాళ్ళకి ఎంతో రక్షణ ఉందన్న అది. అందులో నేను ఒక ఆడదానిగా మా బాధలు చెప్పుకోవడానికి ఏ ఆఫీసర్ ముందుకెళ్ళి మేము వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకున్నాయి మా కోసం దిశ పోలీస్ స్టేషన్ అంటూ ఒకటి చేశారన్న. మా ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల భద్రత కోసం అలాగే అభయ యాప్ని మీరు మాకు మొట్టమొదటిసారి మా విశాఖపట్నంలో మీరు మాకు అందించినందుకు మేమే కాదు మా ఆటోలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణికులు, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, కాలేజ్కి స్కూల్కి వెళ్తున్న పిల్లలు, టీచర్లు, ప్రతి ఒక్కళ్ళు ఇదివరకు మా ఆటో డ్రైవర్ నమ్మాలంటే ఒక ఆటోలో ఇలాగా అలాగా అంటూ చాలా మంది ఆడవాళ్ళు మాట్లాడుతున్న టైంలో మీరు యాప్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్క ప్రయాణికులు కూడా ఎంతో నమ్మకంగా మా ఆటో ఎక్కి మా ఆటోలో వాళ్ళ గమ్యాన్ని చేరుకుంటున్నారన్న. ఇలాంటి అన్ని వాటి కోసం కూడా నేనే కాదు మా ఆటో యూనియన్ అందరి తరఫున, మా రాష్ట్ర వ్యాప్తంగా మా ఉన్న మా ఆటో డ్రైవర్ల అన్నలందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. నేనే కాదు నాలాంటి ఆడవాళ్ళు ఇలాంటి మీరు పెడుతున్న ప్రతి స్కీములకి అర్థులు మీరు లబ్ధి పొందుతున్నగా నేను సాక్ష్యం చెప్తున్నానన్న. దానికి నాకు ఒక అన్న ఉంటే ఇంత చెయ్యరన్నా, నాకు అన్న లేరని ఇన్ని సంవత్సరాలుగా నేను ఎన్నో బాధలు పడుతున్న టైంలో మీరు వచ్చి నాకు ఎంతో సహాయం చేశారన్న. నాకు ఇది చాలన్న. నేనే కాదు నాలాగా ప్రతి ఆడవాళ్ళు కూడా మీరు మీకు రుణపడి ఉంటారన్న. పుడితే ఆడ చిన్న మాట అన్న, పుడితే ఆడపిల్లగానే పుట్టాలి, ఆంధ్రప్రదేశ్ లో జగనన్న నాయకత్వంలో పెరగాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పిన మాటలతో మరింత స్ఫూర్తినిస్తా ఉన్నాయి. దేవుని దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటా ఉన్నా. ఆల్ ది బెస్ట్ తల్లి. థ్యాంక్ యూ. పైడి మాత గారు, ప్రభుత్వం తరపున, మీ అందరి తరపున, ప్రజల తరపున మీకు థ్యాంక్స్ చెప్తాం. గొప్పగా చెప్పారు. అంటే మేము కూడా జగన్ గారి గురించి అంత ఎనలైజ్ చేసి చెప్పలేము. చాలా పరిపాలన గురించి, పథకాల గురించి మీ మనసుతో పెట్టి గుండెతో మాట్లాడారు. థ్యాంక్స్ అమ్మ మీకు. కడప కలెక్టర్ గారు, మీ దగ్గర ఎవరైనా ఆటో కార్మికులు ఎవరైనా ఉంటే మాట్లాడచ్చు. హరి, ప్లీజ్ గో అహెడ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇక్కడ నాతో పాటు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు సార్, ఎమ్మెల్యే మైదుకూర్ ఉన్నారు సార్, ఎమ్మెల్యే కమలాపురం ఉన్నారు సార్, అట్లాగే జకియా ఖానం గారు కూడా ఉన్నారు సార్, ఎమ్మెల్సీ గారు, సురేష్ గారు, మేయర్ గారు కూడా ఉన్నారు. ఒక్క నిమిషం హరి, అజస్ హలో ఉంటుందాం. రంజిత్ భాయ్ బాగున్నారు? రంజిత్ భాయ్ లగడమన్నా బాగుండన్నా? సురేష్ బాగున్నారు? సురేష్ స్క్రీన్ మీద అయితే ఇంతే కనపడుతూ ఉన్నారు. ఈ పక్క మా మామగారు కనపడుతూ ఉన్నారు. జకేమ్మ బాగున్నారమ్మా? సారీ హరి, ప్లీజ్. సార్ ఈరోజు నాతో పాటు ఇక్కడ 13,899 కార్మికుల్ని రిప్రజెంట్ చేస్తే ఆటో కార్మికుల్ని మన జిల్లాలో సార్ 13,899. సార్ మీరు చెప్పినట్టుగా మన జిల్లాలో కూడా సార్ ఆటో కార్మికుల రిప్రజెంటేటివ్స్ అందరూ వెనకాలు ఉన్నారు సార్, నాయకులు అందరూ కూడా వచ్చారు సార్. సో 11,600 మంది అంటే మీరు చెప్పిన కరెక్ట్ 84% సార్. మన జిల్లాలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకి సంబంధించిన ఈసారి లబ్ధిదారులు కూడా ఉన్నారు సార్. దీంట్లో నాతో పాటు నాగూరు నాగయ్య అని కడప టౌన్లో లాస్ట్ 6 ఇయర్స్ బట్టి ఆటో నడుపుకుంటున్న ఆటో కార్మికులు నాతో పాటు ఉన్నారు సార్. సో ఐఎమ్ మీతో ఇంటరాక్ట్. నమస్కారం జగనన్న గారికి. నమస్తే అన్న. ఈరోజు ఈ వైఎస్ఆర్ అనే వాహన మిత్ర పథకం కింద లబ్ధిదారుడుగా ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది జగనన్న. ఆనాడు పశ్చిమ గోదావరి జిల్లా పాదయాత్ర ఏలూరులో ఒక మాట ఇచ్చారన్న, రాష్ట్రంలో ఆటో కార్మికులు మేము ఈ విధంగా ఇబ్బంది పడుతున్నామన్నా మీ దృష్టికి మా నాయకులు తెచ్చారన్న. అన్న చాలీ చాలని ఆదాయంతో మా కుటుంబాల పోషణ కష్టంగా ఉంది, తమరైనా మా మీద దృష్టి పెట్టి కొంచెం మాకు దైవం చేతన సాయం చేయండి అన్న అని మేము మా అభ్యర్థనను మీకు చెప్పుకుంటే అన్న, ఆ రోజు ప్రతి నిమిషాలు కూడా ఆలోచన చేయకుండా
राष्ट्र आटो वाल कार्मिक बाधल उन्या मन अर्थम चुस्कनी मन अंदर प्रभुत्ते खचिता प्रति संवस पद वेल रूपये आर्थिक सहाय నేను అందిస్తాను వచ్చే ఆదాయంతో మీ కుటుంబాలు సంతోషంగా జీవించండి అని ఆ రోజు మీరు మాట ఇచ్చారన్న అధికారంలోకి రాగానే నాలుగు మాసాలు తిరగక ముందే నాలుగు నెలలకు జూన్ నాలుగు అక్టోబర్ నాలుగు 2019 సంవత్సరం గాను 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారన్న ఫస్ట్ విడత రెండవసారి కరోనా వల్ల లాక్డౌన్ అమలవుతుంది రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు మూడు పూటల కడుపు నిండా తినాలని ముఖ్యంగా ఆటో వాళ్ళకు ఆదాయం లేదని మేము అడగకపోయినా మా బాధలు గుర్తించుకొని మా సమాచారం మీరు తెలుసుకొని జూన్ 4వ తేదీన రెండవ విడత కింద 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారన్న మూడోసారి ఈ రోజు చేస్తున్నారన్న మాకు చాలా గర్వంగా ఉందన్న ఒక ఆటో కార్మికుడిగా నేను 6 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా 30,000 రూపాయలు నా సంపాదన నా జీవితంలో ఇంతవరకు నేను చూడలేదన్న మీరు అధికారంలోకి రాగానే 30,000 రూపాయలు మూడు విడతలుగా సహాయం చేయడం అనేది నా జీవితంలో మర్చిపోలేని విషయం అన్న మేము వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద వచ్చే డబ్బును ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామంటే అన్న గతంలో అప్పులు తెచ్చుకొని ఇన్సూరెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం రిపేర్లు మరమ్మతుల కోసం వాడుకునేటోళ్ళమన్న అప్పుడు వచ్చే ఆదాయం చాలగా అప్పులు తెచ్చుకునేటోళ్ళమన్న మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పులు వేయాల్సిన బాధ రాష్ట్రంలో ఏ ఒక్క ఆటో కార్మికుడు లేదన్న మీరు ఇచ్చే 10,000 రూపాయలతో ఇన్సూరెన్స్ కట్టుకుంటూ చిన్న చిన్న మరమ్మతులు చేసుకుంటూ ఫిట్నెస్ సర్టిఫికెట్ తెచ్చుకుంటూ చాలా సంతోషంగా వచ్చే ఆదాయంతో మా కుటుంబ సభ్యులను పోషించుకుంటున్నామన్న మీరు అధికారంలోకి రాగానే నాకు ఇద్దరు ఆడపిల్లలన్న అమ్మఒడి పథకం కింద ప్రతి ఒక్క సంవత్సరం 15,000 రూపాయలు నేరుగా మా కుటుంబానికి సహాయం చేస్తున్నారన్న మా అమ్మకు వైఎస్ఆర్ చేవుత కింద 18,750 రూపాయలు సహాయం చేస్తున్నారన్న ఇంతవరకు నేను మా అమ్మకు ప్రతి నెల 1,800 ఇచ్చిన రోజు లేదన్న మీరు అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క సంవత్సరం ఒక పెద్ద కొడుకుగా ఒక ఇంటి బిడ్డగా 18,750 రూపాయలు దళారీ వ్యవస్థ లేకుండా గ్రామ వార్డు సచివాలయాలు తెచ్చి వాలంటీర్ వ్యవస్థతో ఇంటింటి వరకు వచ్చి మీకు ఏ విధంగా లబ్ధి చేకూరుతాయి పథకాలు ఏమొస్తాయి మీరు అప్లై చేసుకోండి మా భుజం తట్టి మమ్మల్ని ప్రోత్సహించి ఈ విధంగా పథకాలు అమలు చేస్తున్నారన్న మాకు చాలా గర్వంగా ఉందన్న ఆ రోజు కీర్తిశేషులు నాన్నగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మా అమ్మకు రిమ్స్ అనే హాస్పిటల్ కట్టి పక్కన ఇంద్రానగర్ అనే ఒక కడప నగరంలో పెద్ద పట్టణం అన్న అది ఆ ప్రాంతంలో మా అమ్మకు ఒక ఫ్లాట్ మంజూరైందన్న ఆ రోజు రవీంద్రనాథ్ రెడ్డి గారు మేయర్ గా ఉన్నారు 2007 సంవత్సరంలో కడప ఫస్ట్ మేయర్ గా ఆ రోజు మాకు 60,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారన్న నాన్నగారు నాన్నగారు చేసిన సహాయంతో మేము ఇండ్లు కట్టుకుని ప్రస్తుతానికి అక్కడే కాపురం ఉంటున్నామన్న 2009 సంవత్సరంలో అక్కడ నివాసం ఏర్పరచుకొని అక్కడి నుంచి ఇంతవరకు అక్కడే ఉంటున్నామన్న ఆనాడు నాన్నగారి దయ వల్ల ఈనాడు మీరు అధికారంలోకి వచ్చాక నా కుటుంబంలో అనేక సంక్షేమ పథకాలు పొందుతున్నామన్న చెప్పుకోలేనంత ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఆటో కార్మికులకు విలువ లేకుండా ఉనిందన్న మీరు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక వీళ్ళ వెనక జగనన్న ఉన్నాడు, వీళ్ళని ఏ ఒక్క చిన్న మాట అన్నా కూడా వీళ్ళ అన్న ఉన్నాడు అనే ఒక్క మంచి సంప్రదాయం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అమలవుతుందన్న అందుకు మాకు చాలా గర్వంగా ఉందన్న. గతంలో ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చామని బాధపడేటోళ్ళమన్నా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సాటి సహచరులు చెప్తున్నామన్నా వేరే పనులు మానేసి ఆటో ఫీల్డ్కి రాండి, మన అన్న 10,000 సహాయం చేస్తున్నాడు, మా అన్నకు సొంత అన్న ఉంటుందో చేస్తాడో చేయడో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మన కడప జిల్లా వాసి మనకు చాలా గర్వంగా ఉంది. అనేక సంక్షేమ పథకాలు కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్నా కూడా సంక్షేమ పథకాలు పేదవారి కోసం అనునిత్యం ప్రతి క్షణం కష్టపడుతున్నటువంటి మా జగనన్న గారికి మా కుటుంబం ఎల్లవేళలా రుణపడి ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నానన్న. నాకు ఈ అవకాశం కల్పించిన జిల్లా ప్రజాప్రతినిధులకు గౌరవ కలెక్టర్ గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ జగనన్న, థ్యాంక్ యూ సార్. గుంటూరు కలెక్టర్ గారు, మీ దగ్గర ఎవరైనా ఆటో కార్మికులు ఉంటే మాట్లాడొచ్చాను ఒకసారి. వివేక్, ప్లీజ్ గో అహెడ్ వివేక్. నమస్కారం సార్. మరి వైఎస్ఆర్ వాహన మిత్ర మూడో విడత కార్యక్రమానికి ప్రముఖులు పాల్గొంటున్నారు సార్. ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు తోటి సూచిస్తున్నాడు, అలాగే ఎమ్మెల్యే గుంటూరు ఇస్తున్నారు సార్, పలిగిరి గుంటూరు వేస్తున్నారు సార్, కేఆర్ గారు కూడా ఉన్నారు సార్, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎమ్మెల్యే పెదకూరు పాడు సార్, అలాగే లక్ష్మణ్ రావు గారు, కల్పలత ఆనరబుల్ ఎమ్మెల్సీ గారు, జంగా కృష్ణమూర్తి గారు ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు సార్. జవాన్ సెకండ్ వివేక్ యాజెస్. హలో మను, బాగుండవు మను? సుచరితమ్మ బాగుండమ్మా? కల్పలతమ్మ తల్లి బాగుండరు తల్లి?
మాస్కులు అన్నీ పెట్టుకుంటారు కాబట్టి కొంత కనపడ్డా ఉన్నది. శంకర్రావు అన్న బాగుండన్న, ముస్తఫా అన్న బాగుండన్న, వినుకొండ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు సార్, బాగుండారన్నా, గిరి బాగుండరు, గిరి బ్రహ్మన్న బాగుండరు కదన్నా. సారీ వివేక్, తీసుకోండి. సార్ వాహన్ మిత్ర కార్యక్రమంలో సార్ 10,000 రూపాయలు ఆర్థిక సాయం సార్, మన జిల్లాలో 22,527 మందికి లబ్ధి వస్తుంది సార్. దీంట్లో దగ్గర దగ్గరగా 22,00,000 రూపాయలు 52,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా మీరు బటన్ నొక్కగానే వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది సార్. ఈ కరోనా కాలంలో ఇటువంటి ఆర్థిక సాయం వాళ్ళకి చాలా ఇట్ విల్ బి రియలీ గ్రేట్ హెల్ప్ టు దెమ్ సార్. అలాగే ఇటువంటి కార్యక్రమం సార్ మిగతా స్టేట్కి కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుందని నేను భావిస్తున్నాను సార్. సార్ మన దగ్గర ఆటో డ్రైవర్స్ ఓనర్ కమ్ డ్రైవర్స్ని రిప్రజెంట్ చేస్తూ సార్ వాళ్ళ గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి శ్రీ మేడా మురళి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్. ఆయన 17 సంవత్సరాల నుంచి ఆటో నడుపుస్తున్నారు సార్. మీతో ఆయన ఫీలింగ్స్ షేర్ చేస్తారు సార్. నమస్తే జగన్ అన్న. నమస్తే మురళి అన్న. నమస్తే మురళి అన్న. గత 17 సంవత్సరాలుగా నేను ఆటో నడుపుతున్నానన్న. నా కుటుంబం కోసం నేను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను. కానీ ప్రతి సంవత్సరం కూడా ఫిట్నెస్ ఇయర్ అనేది, ఫిట్నెస్ మంత్ అనేది వస్తుందంటే మా ఆటో డ్రైవర్లందరిలో కూడా ఒక తెలియని భయం అన్న, తెలియని బాధ ఉండేది. ఒక పక్క కుటుంబం రోజువారీ ఖర్చులు, మరో పక్క ఆటో మెయింటెనెన్స్, నెలవారీ మెయింటెనెన్స్, ఇవి కాకుండా ఇన్సూరెన్స్ కోసం 7,000 రూపాయలు కట్టాలి, బండి రిపేర్ చేయించుకోవాలి, ఇవన్నీ చేయించుకొని ఫిట్నెస్కి పెట్టాలంటే ఇన్ టైంలో చేయించుకోలేక కేసులు రాయించు, ఫైన్స్ కూడా కట్టిన సందర్భాలు ఉన్నాయన్న. గత ప్రభుత్వం అయితే రోజుకి 50 రూపాయల ఫైన్ కూడా పెట్టి మా మీద పీక మీద కత్తి పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్న. కానీ మీరు పాదయాత్రలో మా కష్టాలు విన్నారు, నేను ఉన్నాను, నేను విన్నాను అని ఏదైతే మీరు చెప్పారో ఆ రోజున పాదయాత్రలో విని ఈ పథకాన్ని ఒక ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయల పథకాన్ని ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిందే తడవుగా ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి, నాకు తెలిసిన మొట్టమొదటి సంక్షేమ పథకం ఇదే అయి ఉంటుంది. మా ఆటో వాళ్ళ మీద జాలి ప్రేమ, మీకున్న అభిమానాన్ని మొట్టమొదటి కార్యక్రమం మా ద్వారా మాకు ఇచ్చి చాలా మేలు చేశారన్న. ఆ రోజున 10,000 రూపాయలు తీసుకొని మేము ఇవాళ ధైర్యంగా రోడ్ల మీద మేము ధైర్యంగా తిరగలుగుతున్నామంటే కారణం మీరు ఇచ్చిన 10,000 ఆ ఫిట్నెస్, ఇన్సూరెన్స్ అవన్నీ కట్టుకొని మా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక ధైర్యం, కాన్ఫిడెన్స్ ఇచ్చారన్న మీరు. అట్లాగే ఈ 10,000 రూపాయల పథకం ఏదైతే ఉందో దీనివల్ల మేము చాలా రుణపడి ఉంటామన్న మా ఆటో డ్రైవర్లు. ఎందుకంటే అన్న ఒక చిన్న మాట, మా మీద ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు, మాకు ఫైన్లు వేసిన ప్రభుత్వాలను చూసాం కానీ అన్న, మాకంటూ ఒక పథకం అంటూ పెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మీరేనన్న. ద యూత్ ఐకాన్ అన్న, నాకు తెలిసి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అన్న, యువర్ ద నాట్ ఓన్లీ ఐకాన్, ఐ థింక్ రోల్ మోడల్ ఆఫ్ ది ఇండియన్ పాలిటీషియన్స్ అన్న. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నేను ముఖస్థుతికి చెప్పట్లేదన్న, ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఇచ్చిన మాటకి ఎలా కట్టుబడి ఉండాలి అనే విధంగా మీరు ఏదైతే అన్నమాటకి 9 నవరత్నాలు అని చెప్పి వాటిల్లో లేకపోయినా 10వది ఆటో వాహన మిత్రాలు మమ్మల్ని కష్టాలు విని 10వ పథకంగా మమ్మల్ని యాడ్ చేశారు, చాలా సంతోషం అన్న. ఈ పథకం వల్ల ఇవాళ మేము కాన్ఫిడెన్స్గా మా రోడ్డు మీద మేము తిరగలుగుతున్నాం, మా కుటుంబం కోసం పోషించుకో. అయితే అన్న ఫస్ట్సారి ఇచ్చిన వాహన మిత్ర తర్వాత రెండో విడత గత సంవత్సరం కరోనా టైంలో 3 నెలలు మేము మాకు ఇళ్లకే పరిమితం అయిపోయాం, రోడ్ల మీద బళ్ళు తిప్పలేని పరిస్థితి, కుటుంబం గడవలేని పరిస్థితి. ఇట్లాంటి సమయంలో కూడా మీరు అక్టోబర్ను వేయాల్సినటువంటి వాహన మిత్రాన్ని 3-4 నెలల ముందుగానే మా మీద దయతో ముందుగా ప్రకటించడం, జూన్నే మాకు వాహన మిత్ర పథకాన్ని జులైన ఇవ్వటం జరిగింది. ఆ రోజున, ఆ రోజు ఇప్పటికీ మర్చిపోలేనన్న, ఎందుకంటే మా కష్టాలను చూసినటువంటి వ్యక్తిగా మిమ్మల్ని మేము దేవుడిగా పూజిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కూడా, అదే ఇవాళ ఈ సంవత్సరం కూడా అటువంటి ఇంచుమించుగా అటువంటి పరిస్థితులే ఉన్నా కూడా, మీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలా ఉన్నా కానీ కూడా మా ఆటో వాళ్ళకి ఏ పథకము, సంక్షేమ పథకం అనేది ఆగకూడదు అని మాకు ఆ 10,000 2 3వ విడత ఇవాళ లబ్ధిదారుడిగా నేను, మీరు కాసేపట్లో బటన్ నొక్కి నన్ను అర్హుడిగా చేయబోతున్నారు, చాలా సంతోషం అన్న. నేను, మా కుటుంబ సభ్యులు, మా ఆటో సోదరులం అందరం కూడా మీ అందరికీ రుణపడి ఉంటామన్నా. అదేవిధంగా మా పిల్లలకి, నాకు ఒక అబ్బాయి ఒక పాప అన్న, ఇద్దరికి అమ్మ ఒడి కూడా వచ్చింది. అదేవిధంగా మా అమ్మకి కాపు నేస్తం వచ్చిందన్న,
మా నాన్నగారికి వృద్ధాప్య పెన్షన్ వచ్చిందన్న. వీటిల్లో ఒకప్పుడు వృద్ధాప్య పెన్షన్ కన్నా తెల్లవారుజామున 4 గంటలకు నేను నా ఆటోలో ఎక్కించుకొని వెళ్ళి లైన్లో నిలబడితే ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇవాళ ఇస్తారో తెలియదు, రేపు ఇస్తారో తెలియదు, ఎప్పుడు రావాలో తెలియదు, ఎప్పుడు పోవాలో. కానీ ఇవాళ తెల్లవారుజామున 6 గంటలకి వాలంటీర్స్ వచ్చి తలుపు తట్టి మా నాన్నగారికి పెన్షన్ ఇస్తున్నారన్న. నిజంగా ఇది సాధ్యమైంది అంటే వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాల వ్యవస్థ గొప్పతనమన్న. మీరు ఈ ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఇవాళ ఇన్ని పథకాలు కూడా ఏ ఆఫీస్ చుట్టూ మేము తిరిగే పని లేదన్న. ఏ ఎవరి రికమెండేషన్ తో పని లేకుండా మేము ఇవాళ మాకు ఇన్ని పథకాలకు అర్హులుగా లబ్ధిదారులుగా ఉండగలుగుతున్నాం అంటే కేవలం వాలంటీర్స్ సచివాలయాల వ్యవస్థ గొప్పతనమేనన్న. మీ మీ ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ అన్న మీ ఈ ఆలోచనకి. ఎవరికి రానటువంటి ఆలోచన భారతదేశంలో ఇవాళ మీరు చేయగలిగారు, సచివాలయాలు గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ. అదేవిధంగా గతంలో నేను ఆటో డ్రైవర్గా చేశాను. అదేవిధంగా ఈ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానన్న, ఈ రాష్ట్రానికి నేను నా కుటుంబం కోసం ఆటో డ్రైవర్గా ఉన్నానన్న, ఆటో నడుపుతున్నాను. కానీ ఈ రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధి బాటలో నడిపే డ్రైవర్ మీరు అయ్యారన్న. అంటే డ్రైవర్ గొప్పతనం చెప్తున్నానన్న, వేరే విధంగా కాదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ బాటలో నడిపేటువంటి డ్రైవర్ మీరన్న. ఇంకోటి నాకు ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అన్న. ఇప్పుడు ఈ ఒక విశాఖపట్నం నుంచి ఒక అక్కయ్య మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే నాకు ఇద్దరు ఆడపిల్లలు అయితే బాగుండి అనిపించిందన్న. ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి చాలా గతంలో చూశాను 33% మహిళా బిల్లు కోసం పోట్లాడి పార్లమెంట్లో గొడవలు చేసిన రోజులు చూసాం. అది అట్లా కాగితాలకే పరిమితం అయిపోయిందన్న. మీరు ఇవాళ 50% రిజర్వేషన్ మహిళలకు కల్పించి నా ఇద్దరికి ఆడపిల్లలు అయితే బాగుండు, ఇద్దరికి ఉద్యోగాలు, జగనన్న ఆధ్వర్యంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే నా ఇద్దరు పిల్లలకి నాకు ఇవాళ లైఫ్ సెటిల్ అయిపోయేది, మగపిల్లాడిని ఎలా సెటిల్ చేయాలా అనే ఆలోచన పట్టుకుదా. కానీ ఆ విధంగా మీరు ఇవాళ మహిళలకు కూడా మీరు ఇస్తున్నటువంటి ఆ మహిళా అభ్యున్నతి కోసం, మహిళా అభ్యుదయం కోసం మీరు చేస్తున్నటువంటి తపన ప్రతి దాంట్లో రాజకీయాల్లో కూడా 50% రిజర్వేషన్ అన్న. ఒకప్పుడు ఎక్కడో నేను ఇవాళ మా పక్కనే ఉన్నారు మా మేడం గారు, ఇవాళ ఆవిడ ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఒక మహిళ అవ్వటం మేము ఎంతో గర్విస్తున్నామన్న. మహిళా సమస్యల్ని ఆవిడ అర్థం చేసుకోగలిగిన వ్యక్తిగా మేము చాలా గర్వపడుతున్నామన్న. అదేవిధంగా మేము ఒకటేనా, ఒక సామాన్యుడిగా ఒకటే కోరుకుంటున్నామన్న, మాకు కావాల్సింది మేడలు మిద్దెలు 100 అంతస్తులు భవనాలు కాదన్న, బిల్డింగ్లు కాదు. మేము 3 పూట్ల పస్తులు ఉండకుండా మా కడుపు నింపుకోవడానికి కాసింత పని కావాలన్న, పని ఉండాలి. అదేవిధంగా మా పిల్లల భవిష్యత్తు కోసం మంచి చదువు మీరు చదువు చెప్పించే పరిస్థితి మాకు ఉండాలని మేము కోరుకుంటాం. అదేవిధంగా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఓ మంచి వైద్యం అందించే పరిస్థితి ఉంటే ఆ రోజున సామాన్యుడనేవాడు గుండె మీద చేసుకుని ధైర్యంగా ఉండగలుగుతాడని. అది ఇవాళ మీ అధికారంలో మీరు ఇవాళ మన ప్రభుత్వంలో సాధ్యమైందని నేను నమ్ముతున్నాను. నాకు ఏ సమస్య వచ్చినా గతంలో ఆరోగ్యశ్రీలో ఏ పథకం, ఏ ఆరోగ్య సమస్య వస్తే నాకు ఇవాళ ఇది ఎలిజిబుల్ అవుతుందా లేదా, నాకు ఈ అనారోగ్య సమస్యకి వీళ్ళు ఆరోగ్యశ్రీలో ఉందా లేదా అని వెతుక్కునే పరిస్థితి నుంచి బ్లాక్ ఫంగస్ అనేటువంటి చిన్న అనారోగ్యం, అది ఒక అనారోగ్య సమస్య వచ్చి రాగానే 4 రోజుల్లోనే మీరు దాన్ని ఆరోగ్యశ్రీలో పెట్టడం, కరోనా లాంటి విపత్తుని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దాన్ని ఆరోగ్యశ్రీలో యాడ్ చేయడం అన్న, మీకు చేతులు ఎత్తి మేము ఇవాళ నేను ఆటో వేస్తున్నందుకు ఒకప్పుడు బాధపడ్డానన్న, కుటుంబాన్ని ఎలా పోషించగలుగుతానని. కానీ ఇవాళ నాకు ధైర్యం ఉందన్న, కారణం ఆటో కాదన్న, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నాకు సంక్షేమ పథకాలు అన్నిట్లో వద్ద, విద్య, వైద్యం, ఉపాధి మూడిట్లో మీరు దేనికి లోటుపడే పని లేదు, మాకు అన్నీ ఉన్నాయి, అన్నీ అందుతాయి, నాకు తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు, జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే చాలు అనేటువంటి ధైర్యం వచ్చిందన్న. అదేవిధంగా చివరిగా ఒక మాట అన్న, మా ఒక ఫస్ట్ టైంలో వాహనమిత్ర ఫస్ట్ టైంలో మా ఫస్ట్ టైం మీరు రిలీజ్ చేసినప్పుడు నైట్ 11:50 మా రవాణా శాఖ డీటీసీ గారు ఒక మీటింగ్, ఆ రోజు లాంచింగ్లో మేము కూడా ఉన్నామన్న, వెళ్తే చెప్పారు 11:50కి ఇద్దరు ఇనెలిజిబుల్లో ఉన్నారన్న, వాళ్ళని అప్రూవ్ చేయాలంటే కలెక్టర్ గారికి ఫోన్ చేయాలి. ఆ టైంలో ఆయన డిస్టర్బ్ చేయడం ఇబ్బంది లేక ఆయన డైరెక్ట్గా ఫోన్ చేసి 11:50 అయినా పర్వాలేదు, కలెక్టర్ గారు ఏమనుకున్నా పర్వాలేదు అని వాళ్ళిద్దరిని కూడా అప్రూవల్ చేశారంటే అన్న, ఒక జిల్లా అధికారి మా ఆటో డ్రైవర్ల పట్ల అంత ప్రేమ చూపించి అంత కమిట్మెంట్, నైట్ 12 కూడా ఫోన్ ఆన్ చేసుకుని సైట్ చూసుకుని చూస్తా ఒక్క పర్సన్ కూడా ఇనెలిజిబుల్ అవ్వటానికి వీల్లేదని అటువంటి వచ్చింది అంటే అన్న, అది కేవలం మీ వల్లేనన్న, యథారాజా తథా ప్రజా అని గతంలో అనేవాళ్ళన్న, యథారాజా మీ ప్రభుత్వాన్ని బట్టి ఇవాళ అధికారులు కూడా ఉంటారన్న. మీరు ఏ విధంగా అయితే ఈ రకంగా మా అందరికీ ఒక సామాన్య ఆటో డ్రైవర్ ఫైనల్ గా కంక్లూడ్ ఒక చిన్న మాట, మీరు మన నేను గతంలో పేదల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటుంటే హోర్డింగ్లు బ్యానర్లు యాడ్లు చూసేవాడి అన్న, కానీ దాని గురించి నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ ఒక ఆటో డ్రైవర్తో నేరుగా
మాట్లాడే యోగక్షేమాలు మంచి చెడులు తన ప్రభుత్వం గురించి మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారంటే నేను ఫీడ్బ్యాక్ ఇస్తానంటే ఐఎమ్ వెరీ గ్లాడ్ టు ఫీల్ అన్న. ఇది అసలు నేను మర్చిపోలేనటువంటి విషయం. ఇది నిజంగా ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్న, పేదోడి ప్రభుత్వం అని నేను అనుకుంటున్నా, నమ్ముతున్నానన్న ధైర్యంగా. నిజంగా మా రాష్ట్ర ముఖ్యం, మా రాష్ట్ర ఆటో డ్రైవర్లు అందరి తరఫున, ఒకప్పుడు మేము ఆటో వృత్తి అంటే బాధపడేవాళ్ళం, బతకలేక బతి బడిపంతులని. ఇవాళ ఏ పని చేతగాక ఆటో డ్రైవర్లుగా చాలా మంది మారాం. కానీ ఇవాళ ఆటో వేస్తున్నందుకు నేను ధైర్యంగా చెబుతున్నాను. మా జగన్ అన్న ముఖ్యమంత్రి కూడా మా కాకి చొక్కా తొడుక్కున్నాడు. ఆయన మాకు మేమంటే అంత ప్రేమ, అంత గౌరవం ఉంది అని మీరు అన్నట్టు కరెక్టేనన్న. గతంలో ఫైన్లు కేసులు ఎన్నో రాసేవాళ్ళు. ఇవాళ మమ్మల్ని రవాణా శాఖ వాళ్ళు అంటే ఒకప్పుడు భయం ఉండేదన్న. ఇవాళ వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని పథకాల గురించి కానీ అన్న వాళ్ళు పడేటువంటి కష్టాలు కానీ ఉన్నా చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉండేదన్న. ఆటో వాళ్ళని ఇంత రెస్పెక్ట్ గా చూస్తున్నారంటే కేవలం మీ వల్లే సాధ్యమైందన్న. అది నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అధికారులందరికీ, కలెక్టర్ గారికి, మంత్రులందరికీ, మా శాసనసభ్యులందరికీ చాలా ధన్యవాదాలు అన్న. నేను థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మురళి. మురళి గారు ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అన్నా కానీ మాకెందుకు అనుమానంగా ఉంది. చాలా పిహెచ్డి చేసి చాలా, నీలాంటి విజ్ఞత ఉన్నవాళ్ళు చాలా గొప్పగా ముఖ్యమంత్రి గారి గురించి బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి అందరికి. ఇది బాధన, ఎందుకంటే నేను ఆక్స్ఫర్డ్ స్కూల్ కి ఆడ స్కూల్ పిల్లలు తీసుకెళ్లి ఆటో డ్రైవర్ అన్న. ఆ స్కూల్ పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడి నాకు కూడా అలవాటు అయిపోయిందన్న. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెనిఫిట్ అన్న, స్కూల్ పిల్లలు తీసుకెళ్ళడం ఇంగ్లీష్ మీడియం. కానీ అన్న ఇంగ్లీష్ మీడియం గురించి, ఇంగ్లీష్ మీరు చేస్తున్నటువంటి తపన చాలా బాగుందన్న. నేను తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకుంటున్నామన్న. కానీ మీరు ఇవాళ ఈ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీ ధైర్యానికి, వ్యవస్థలు ఎన్ని అడ్డుపడ్డా కూడా మీరు ధైర్యంగా అమలు చేస్తున్నారు. మీకు చేతులెత్తి రెండు చేతులెత్తి దండం పెట్టొచ్చన్న. మా సామాన్యుడు మంచి చదువు పిల్లలకి ఇప్పించుకోగలుగుతాం. థ్యాంక్ యూ సార్. సార్ సార్ సారీ, చిన్న ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే మా రవాణా శాఖ గారు, మా ఆటో మిత్రులు అందరం కలిసి మా గుంటూరు టౌన్ నుంచి ఒక స్వచ్ఛందంగా ఒక 100 బళ్ళు ర్యాలీ పెట్టాం సార్ అన్న. మన వాహన మిత్ర పోస్టర్స్ అవి వేసుకొని మా ఆటో డ్రైవర్లు అందరం స్వచ్ఛందంగా వచ్చామన్న. దీనికి అసలు ఎప్పుడు కూడా ఒకప్పుడు ఆటో ఆపి మీటింగ్ ఉందంటే తప్పించుకుని వెళ్ళిపోయే రోజులు ఉన్నాయన్న. ఇవాళ మేము స్వచ్ఛందంగా 100 బళ్ళు తీసుకొని వచ్చి మా అసోసియేషన్ తరఫున పెడుతున్నాం అన్న. అది మీరు గమనించాలి. మురళి గారు, డబ్బు ఉన్నాడే నాటకీయంగా ఉంటాడు, డబ్బు లేనోడు పేదోడు ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంటాడు. అదే ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తున్నా.
వోట్ ఆఫ్ థ్యాంక్స్ వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద 248,468 మంది లబ్ధిదారులకు వరుసగా మూడో సంవత్సరం ఆర్థిక సహాయం విజయవంతంగా చేసినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఎస్పెషల్లీ కరోనా కోవిడ్ పరిస్థితుల్ని పురస్కరించుకుని ప్రతిసారి ముందరే ఇవ్వడం జరుగుతోంది. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అందరి తరఫున, ఆటో డ్రైవర్ల తరఫున, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు. ఈ వాహనమిత్ర పథకానికి సంబంధించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు పేరేని వెంకటరామయ్య గారు, అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు, సీఎంఓ వైపు నుండి సాలమన్ రాజు గారు, ఇతర అధికారులు, వీళ్ళందరూ ప్రతి సమయము రకరకాలుగా సీఎం గారి అనుసూచనల మేరకు వాటిని మారుస్తూ అందరికీ లాభపడే విధంగా వీళ్ళు చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే అదే విధంగా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున డీటీసీలు అండ్ ఏఎంవీఎల్ వరకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు. అందరికంటే అతి ముఖ్యమైన వాళ్ళు సిఎఫ్ఎస్ఎస్ బృందం, ఆర్థిక శాఖ అధికారులందరికీ కూడా ఈ పథకాన్ని ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా అందరికీ కూడా. కొన్ని కార్యక్రమాలు, వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేయడం, అది తర్వాత గవర్నమెంట్ రాగానే వాటన్నిటి మీద ఒక్కొక్క దాని మీద ఆర్డర్స్ ఇచ్చి ఒక మేజర్ వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేయడం మన అందరికీ తెలుసు. సార్, మీకు మీరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి అంటే నవరత్నాల్లో ఇది భాగం కానప్పటికీ కూడా నవరత్నాల కన్నా అడిషనల్గా అనౌన్స్ చేస్తూ మా డిపార్ట్మెంట్కి మొట్టమొదటిసారి 2019లో ఆపర్చునిటీ ఇచ్చారు. ఫస్ట్ ప్రోగ్రామ్ సార్, వెల్ఫేర్ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. సో ఆ కార్యక్రమం ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు గవర్నమెంట్ కంప్లీట్ చేసిన సందర్భంగా ఇది ఆల్మోస్ట్ 3వ సారి మనం వాహనమిత్ర బెనిఫిషరీస్కి 10,000 రూపాయలు వాళ్ళకు సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడానికి, ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి మెయింటెనెన్స్ ఏదైతే అవసరమవుతుందో, అలాగే రిపేర్స్, అదర్ రిక్వైర్మెంట్ కోసం ఒక్కొక్క ఆటో సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్న ఆటో, అలాగే ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ ఓనర్స్ అందరికీ కూడా, ఓనర్ కమ్ డ్రైవర్స్కి 10,000 రూపాయలు సంవత్సరానికి ఏదైతే అనౌన్స్ చేశారో అది 3వ సంవత్సరం ఈరోజు మనం మీ చేతుల మీదుగా ఇవ్వడం అనేది చాలా సంతోషం సార్. టోటల్ దేశం మొత్తం చూస్తే గనక ఓన్లీ అంటే అట్లీస్ట్ ఒకే ఒక్క స్టేట్లో అది ఓన్లీ కరోనాని దృష్టిలో పెట్టుకుని కొంత అడ్హాక్ అమౌంట్గా ఇవ్వడం తప్ప ఇలాంటి స్కీము ఈ డ్రైవర్స్ని దృష్టిలో పెట్టుకుని, ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ యొక్క ఫ్యామిలీస్ వాళ్ళు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చేయడం అనేది ఎక్కడా లేదు. ఓన్లీ కర్ణాటకలో ఫస్ట్ ఫేజ్లో 5,000 రూపాయలు అడ్హాక్గా ఇచ్చారు సార్. ఈ సంవత్సరం సెకండ్ వేవ్లో 3,000 రూపాయలు అడ్హాక్గా ఇవ్వడం జరిగింది, ఒక స్కీమ్ లాగా కాకుండా. కానీ మన రాష్ట్రంలో తమరి ఆధ్వర్యంలో కరోనాలో ఉన్న